Hello, welcome to Rushi Multi Channel. Please subscribe to our channel. Irozu kaju biryani ela cheyalo chudamu. Ee kaju biryani anedi taste chala baaguntundi. Tappakunna ok sari try chesi chudandi. Taste chala ante chala baaguntundi. ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకుందాము. ఈ బాస్మతి రైస్ ఒక బౌల్లో వేసుకొని బాగా వాష్ చేసి ఒక 1 అవర్ వరకు బాగా నానపెట్టుకునేయాలి. ఇప్పుడు ఒక ప్యానల్లో బటర్ వేసుకుందాము. ఈ బటర్ బాగా కరిగిపోవాలి. ఇలా కరిగిన తర్వాత ఒక 1/4 కప్పు వరకు కాజు వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న కాజు ఒక 1/2 అవర్ వరకు వాటర్లో నానబెట్టి తీసుకున్నాను. ఇప్పుడు ఈ కాజు అంతా అటు ఇటు కదుపుతూ లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు కదపడం వల్ల కాజు అనేది 2 సైడ్స్ బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, ఒక కప్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని చిన్న కప్పుతో 1 కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. నేను క్రిస్టల్ సాల్ట్ వేశాను. అలాగే 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడరు, అలాగే ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు బటర్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు వేసుకోవాలి. ఈ కాజు అనేది ఘీలో కానీ లేకపోతే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే బటర్లో చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే 1/2 నిమ్మకాయ మొత్తం జ్యూస్ వేసుకునేయాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2-3 చిల్లీ తీసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలా 1 స్పూను, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. అలాగే 4 లవంగాలు, పించు చెక్క, 2 యాలకులు వేసుకోవాలి. 1-2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి మొత్తం బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపి 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు రైస్కి 4-5 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే 2 యాలకులు, 4 మరాఠీ మొగ్గ, 4 లవంగాలు, 1 అనాసపువ్వు, 1 ఇంచు చెక్క వేసుకోవాలి. అలాగే సాల్ట్ 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఉప్పు కాస్త ఎక్కువ పడుతుంది, ఎందుకంటే రైస్ను మనం వాటర్ నుంచి సపరేట్ చేస్తాం కదా దానికోసమని. అలాగే ఎసురు మొత్తం ఇలా బాగా ఉడికిపోవాలి. ఇలా ఉడికిపోతున్నప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ వేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని 10 నిమిషాల పాటు ఉంటే రైస్ అనేది ఉడికిపోతుంది. మరీ ఎక్కువగా ఉడకకూడదు, 3/4 వరకు ఉడికితే సరిపోతుంది. మనం రైస్ నుంచి వాటర్ సపరేట్ చేయాలి. రైస్ అనేది కొంచెం తెమ్మగానే ఉండాలి. ఇప్పుడు 1 ప్యానల్లో 2 స్పూన్స్ వరకు ఘీ వేసుకోవాలి. ఘీ కరిగిన తర్వాత 1/2 ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాజు బిర్యానీ మసాలా మొత్తం వేసేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న ఈ కాజు బిర్యానీ మసాలా మొత్తం ప్యానల్లో కింద మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకోవాలి. ఈ బాస్మతి రైస్ అనేది మొత్తం వాటర్ తీసేయకూడదు, కొంచెం ఇలా తేమగానే ఉండాలి. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలాలోకి వేసుకునేయాలి. ఇలా ప్యానల్లో మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసి ఘీ కానీ లేకుంటే ఆయిల్ కానీ వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకునేయాలి. ఇలా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసుకుందాము. ఇలా మొత్తం వేసుకోవాలి. ఈ బిర్యానీ రైస్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది టేస్ట్ బాగా అనిపిస్తుంది అన్నమాట. అలాగే ఇప్పుడు బిర్యానీ మసాలా 1 స్పూన్ తీసుకొని మొత్తం పైన అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ తీసుకొని వాటర్లో వేసి రైస్లో వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదు, జస్ట్ లైట్గా వేసుకోవాలి. ఇప్పుడు 1-2 స్పూన్స్ వరకు పైన మొత్తం నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకోవాలి. అలాగే
లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల వరకు అలాగే ఉండనియాలి. కింద ఉన్న మసాలా అంతా రైస్కి బాగా పడుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీసి చూస్తే గుమగుమలాడి కాజు బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు రైస్ మొత్తము మసాలా కలిసే విధంగా లైట్గా మిక్స్ చేసుకుందాం. మరీ గట్టిగా కలపెట్టకూడదు. అలా కలిపెడితే రైస్ మొత్తం అనేది మెత్తగా అయిపోతుంది. చాలా జాగ్రత్తగా చిన్నగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే కాజు బిర్యానీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట.